నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ ఫజల్ తెలంగాణలో కేసీఆర్ ను ఓడించగలిగేది తాము మాత్రమే అని కమల దళం చాలా కాలం పాటు చాలా ఘనంగా ప్రచారం చేసుకుంది కానీ వారి దూకుడు క్రమక్రమంగా మసకాబారిపోయింది ఒకప్పట్లో బండి సంజయ్ పార్టీ సారథిగా ఉండగా కేసీఆర్ వ్యతిరేకతతో చెలరిగిపోయిన ఆ పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డి చేతికి వచ్చిన తర్వాత తేలిగ్గా తీసుకుంటుంది అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముఠా తగాదాలకు మారుపేరుగా ఉంటే ఇప్పుడు కాషాయ దళంలో అదే సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది కమల నాయకులందరూ ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పార్టీ ఎలా పోతే మనకెందుకులే కేంద్రంలో ఎటు మళ్ళీ అధికారంలోకి వస్తాం పార్టీనే నమ్ముకుని ఉంటే ఏదో నాలుగు ఢిల్లీ పైరవిలో చేసుకుంటే చాలు జీవితం గడిచిపోతుంది అన్నట్టు వారు తయారైపోయారు అసెంబ్లీలో పార్టీ ఎలా తగలబడిపోయినా ఎంపీ ఎన్నికల్లో కాస్త గట్టిగా ఫోకస్ పెట్టి నెగ్గుదాం అనే ధోరణిలో కూడా కొంతమంది నాయకులు బీజేపీలో కనిపిస్తున్నారు ఇదంతా బీఆర్ఎస్ మీద పోరాడడంలో కమల దళానికి ఉత్సాహం సన్నగిల్లిపోయిందనే అభిప్రాయం ప్రజల్లోకి వ్యాప్తి చెందేలా వారి వ్యవహార శైలి ఉంది ఖమ్మంలో అమిత్ షా సభ నిర్వహించినంత మాత్రాన ఒక్కసారిగా ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుందనుకోవడం కూడా ఓ భ్రమే ఖమ్మం జిల్లాలో ఆర్థికంగాను జనబలం పరంగాను గట్టి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమలో చేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అవి వారి పరువు అంటే బీజేపీ పరువు తీసాయని చెప్పుకోవచ్చు కేసీఆర్ను ఓడించగల పార్టీగా బీజేపీని తాను నమ్మడం లేదని పొంగులేటి ఇండైరెక్ట్గా తేల్చేశారు అలాగే ఇతరతర కొందరు నాయకులను తమ జట్టులోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు పరిస్థితి ఎలా తయారైందంటే రకరకాల కారణాల వల్ల ఇటీవల పార్టీలోకి వచ్చిన వారు కూడా తిరిగి బయటకు వెళ్ళిపోయే వాతావరణం బీజేపీలో కనిపిస్తుంది బీజేపీ గ్రాఫ్ పడిపోయిందా అని ప్రజలకు అనుమానం కలగడానికి వారి స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో తాము గెలిచి తీరుతామని వారు ఎప్పటి నుంచో డప్పు కొట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళు కనీసం నియోజకవర్గాల విషయంలోనైనా అభ్యర్థులు ఎవరనే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చి ఉంటే బాగుండేది అలా జరగలేదు సరికదా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది దీనివలన ప్రజల్లో భిన్నమైన సంకేతాలు వెళుతున్నాయి ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ తమ బలం గురించి నమ్మకం ఉంది కనుక జాబితాలు వచ్చాయని తెలంగాణలో గతి లేదు కనుక జాబితా రాలేదని అసలు వారికి అభ్యర్థులే లేరని ఇతర పార్టీలన్నీ జాబితాను తేల్చేసి అక్కడ అసంతృప్తులంతా వచ్చి తమలో చేరే వరకు బీజేపీ ఎదురు చూస్తూనే గడుపుతుందని అప్పటిదాకా వారికి అభ్యర్థులకు గతి లేదని ఒక ప్రాపగండా జరగడానికి ఆస్కారం ఏర్పడింది బీజేపీకి కొంత నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంది ఎందుకంటే ఇతరత్ర జాతీయ రాష్ట్ర స్థాయి రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సరే కేసీఆర్ ఓటమిని మాత్రమే కోరుకునే ప్రముఖులు తెలంగాణలో కొందరున్నారు వారికి వేరే ఎజెండా లేదు ఉండదు కూడా అలాంటి వారిని కమలదళం ఇటీవల కాలంలో కాస్త మాయ చేసి తమ జట్టులో చేర్చుకోగలిగింది కేంద్రంలో ఎటు తామే మళ్ళీ అధికారంలోకి వస్తాం కనుక ఏదో ఒక లబ్ధి ఉంటుందని వారికి తాయిలాలు చూపి తమలో కలుపుకున్నారు అలాంటి వారు ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న పార్టీల బలాబలాలను గమనిస్తున్నారు కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకున్న బలాన్ని కూడా వారు గమనిస్తున్నారు అలాంటి వారు భాజపా నుంచి తిరిగి కాంగ్రెస్ గుడికి చేరుకోవడానికి ఏమాత్రం సంకోచించరు కేసీఆర్ను ఎవరు మట్టి కనిపించగలరని వారు నమ్ముతారో వారి వెంట ఉండటానికి మాత్రమే ఆసక్తి చూపుతారు అలాంటి వారు కూడా వచ్చి చేరితే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది బీజేపీ మరింత బలహీనపడుతుంది